ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మనం చాలా టేస్టీగా ఉండే దద్దోజనం చూద్దామండి. మనం దద్దోజనం కలక ఇలా తింటే మనకి బిర్యానీ కూడా నచ్చదు. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, అలానే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మనకు కావాల్సింది ఒక అరకప్పు రైస్ అండి. మనం అన్నాన్ని ముందుగానే వండేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఒక కప్పు కర్డ్ని నీట్ గా బీట్ చేసి యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రైస్ ని తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోటి డబుల్ కర్డ్ ని తీసుకోవాలి. అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి యాడ్ చేసి ఇదంతా నీట్ గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాము. మనకి అన్నంలోకి పెరుగు చాలా బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక్క అర స్పూను సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి నీట్ గా మిక్స్ చేసేసుకుందాము. నెక్స్ట్ దీంట్లోకి ఒక కప్పు దానిమ్మ గింజలండి. ఈ దానిమ్మ గింజల్ని యాడ్ చేసుకోవటం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ దానిమ్మ గింజలు కూడా ఈ పెరుగులోకి అన్నంలోకి నీట్ గా మిక్స్ అయ్యేలాగా ఇంకొకసారి మిక్స్ చేసేసుకుందాము. మనకి అన్ని మిక్స్ అయిపోయినాయండి. ఇప్పుడు ఈ దద్దోజనంలోకి మనం పోపు పెట్టేసుకుందాము. స్టవ్ మీద ఒక పోపు ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక్క 2 స్పూన్లు నూనెని యాడ్ చేసుకోవాలండి. ఈ నూనె మనకి బాగా హీట్ అయ్యేలాగా చూడాలి. మనకి ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం 1 స్పూన్ పోపు దినుసుల్ని యాడ్ చేద్దాము. నేను పోపు దినుసుల్లోకి ఆవాలు, జీలకర్ర, అలానే పచ్చిసెనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ యాడ్ చేశానండి. ఇవన్నీ మనకి గోల్డ్ కలర్ లోకి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. మనకి పోపు బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి 1-2 రెబ్బలు కరివేపాకు, అలానే 1-3 పచ్చిమిరపకాయలు వీటిని కూడా యాడ్ చేసుకుందాము. పోపు మొత్తాన్ని మనం దద్దోజనంలోకి యాడ్ చేసేసుకుందామండి. అలాగే దీనికి మోస్ట్ ఫ్లేవర్ నిచ్చి 1 చిటికెడు మిరియాల పొడి అండి. ఇది నల్ల మిరియాల పొడి. దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. అలానే 1/2 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీరాకు. దీన్ని కూడా యాడ్ చేసేసి మొత్తం పోపు మొత్తం దద్దోజనంలోకి మిక్స్ అయ్యేలాగా నీట్ గా మిక్స్ చేసేసుకుందాము. మనకి చాలా టేస్టీగా ఉండే దద్దోజనం రెడీ అయిపోయిందండి. మనకి కమ్మగా అక్కడక్కడ ఘాటుగా తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మనకి 2 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నింటిని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బై.